వ్యర్థాలకు సరికొత్త అర్థాలను చెప్పడం ఇటీవల మంచి ప్రాచుర్యం పొందుతున్న కాన్సెప్ట్. చాలా మంది వృధాగా పోతున్న వాటితో సరికొత్త వస్తువులను తయారు చేసి ఆవురా అనిపిస్తున్నారు. అయితే ముందు మన ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను తిరిగి ఉపయోగించుకుంటే ప్రకృతి ప్రజలు బాగుంటారంటుంది జిహెచ్ఎంసి. ఐటీసీతో కలిసి వావ్ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ వావ్ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వావ్, ఈ పేరు చెప్పగానే అందరికి ఏంటి అంత బాగుందా, ఏం చూసి ఆశ్చర్యపోతున్నారనే అనిపిస్తుంది. వాస్తవానికి వావ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం అద్భుతంగా ఉంది అనే పదప్రయోగంలో వాడినప్పటికీ కూడా వావ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అంటే వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్. మనం రోజు మన ఇంట్లో వచ్చేటువంటి వేస్ట్ని సరిగ్గా వినియోగిస్తే జీవితం అద్భుతంగా గడపచ్చు అని చెప్పడానికే ఇది. ఇంతకీ అసలు ఈ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ కాన్సెప్ట్, ఏంటి మీ ప్రాజెక్ట్, ఏంటి? మాది వచ్చేసి వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది మా ప్రోగ్రామ్. దీంట్లో వచ్చేసి మేము సోర్స్ సెగ్రిగేషన్ గురించి పనిచేస్తాము. వేస్ట్ మేనేజ్మెంట్లో సోర్స్ సెగ్రిగేషన్ అనేది చాలా కీలకమైన స్టెప్. ఇక్కడ ఏదైతే మన చెత్త ఉంటుందో ఇంట్లో దాన్ని బేసిక్గా మనం వేరు చేయాలి. వేరు చేస్తేనే మనం దాన్ని ఒక రిసోర్స్గా దాన్ని మలచవచ్చు. చాలా మందికి ఈ తడి చెత్త పొడి చెత్త అనే తేడా తెలిసినా సెగ్రిగేట్ చేయలేకపోతున్నారు, ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఎందుకు చేయట్లేదంటే దాన్ని వేరు చేసిన తర్వాత ఏం చేస్తారో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల అలాంటివి జరుగుతున్నాయి. వేరు చేసినవి కూడా వృధాగా వెళ్తున్నాయి. ఆ వేరు చేసిన దాన్ని మేము ఏం చేస్తామని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టాల్ పెట్టాము. ఈ తడి చెత్తగా వేరు చేసిన తర్వాత దాన్ని కాంపోస్ట్ ఎరువుగా చేసుకోవచ్చు. కాంపోస్ట్ ఎరువు చేసి మొక్కలకి గార్డెన్కి యూజ్ చేసుకోవచ్చు. పొడి చెత్తని ఏదైతే వేరు చేస్తామో వేరు చేసిన పొడి చెత్తని మనం రీసైకిల్కి మళ్ళీ ప్రాసెస్ చేయొచ్చు. రీసైకిల్ చేసి మళ్ళీ ప్రోడక్ట్లు రీయూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి. గ్లాస్ని గ్లాస్గా, ప్లాస్టిక్ ప్లాస్టిక్గా, పేపర్ని పేపర్గా రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా కాలం నుంచి వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెపరేట్ చేస్తాము, కానీ ఫైనల్గా దాన్ని జిహెచ్ఎంసి చెత్త దాంట్లోనే ఇస్తాము, రెండు కలిపే తీసుకెళ్తారు. సో ఇంటి దగ్గర ఒకవేళ దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చేలాంటిది ఏమైనా చేస్తున్నా, లేదంటే అవగాహన మాత్రమే కల్పిస్తున్నారు? ఇంటింటి ప్రచారం అందుకే మేము చేస్తున్నాము. మున్సిపాలిటీస్లో గర్కేసర్లో, బడంగపేటలో, తర్వాత ఇప్పుడు వచ్చేసి మేము పెద్దంబరపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఇంటింటి ప్రచారం చేసి మా మున్సిపాలిటీ పరిధిలో ఉండే ఆర్పిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయంతో మున్సిపాలిటీ వార్డులలో ఇంటింటి ప్రచారం చేస్తూ వాళ్ళకి తడి చెత్తని ఇంటి వద్దనే సేంద్రీయ ఎరువుగా ఎట్లా మార్చుకోవాలని చెప్పి చూపిస్తారు. ఏదైతే చెత్త బుట్టలు ఉన్నాయా లేవా, తడి చెత్త పొడి చెత్త ఉంటే వాటిని వేరు చేయడము, సేంద్రీయ ఎరువు ఎలా చేసుకోవాలి, గార్డెనింగ్ వేసుకోవాలని చెప్పి అది చూపించడము, పొడి చెత్తకి ఒక సపరేట్ చేసుకొని వాటిని మేనేజ్ చేసుకోవడం కోసము వాటికి కూడా కొన్ని డబ్బులు వస్తాయి. ప్లాస్టిక్ని పేపర్ని సేల్ చేస్తే వాటితో వాళ్ళ కిచెన్లో కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. అట్లా వేరు చేయడం వల్ల మన వాళ్ళకి ఇంకా వేస్ట్ అంటూ ఎక్కడ మిగలదు. జీరో వేస్ట్ విధంగా మనం స్టెప్స్ వేయడం కోసము మేము ఇంటింటి ప్రచారం చేస్తాము. జీరో వేస్టేజ్ కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇంటి దగ్గర దీన్ని ఎట్లాగ ఎరువు కన్వర్ట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. దానికి సంబంధించి మీ వైపు నుంచి ఎలాంటి హెల్ప్ దక్కుతుంది? అంటే యాక్చువల్గా ఇంటి దగ్గరే మనము వెట్ వేస్ట్ని, అంటే కిచెన్లో వచ్చే తడి చెత్తని కాంపోస్ట్గా మార్చుకోవడానికి చిన్న చిన్న కాంపోస్ట్ బిన్స్ లాగా చేయొచ్చు, లేకపోతే ఇలాంటి ఏదైనా మనం యూజ్ చేయలేని బిన్స్కి కూడా హోల్స్, వేరేషన్కి హోల్స్ పెట్టి దాంట్లో మన కిచెన్ వేస్ట్ని వేసి దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్, పేపర్ ఇవన్నీ కలవకుండా కలిస్తే అది మళ్ళీ ఎరువు తయారవ్వడం కష్టం. సో అందుకని అట్లా కలవకుండా దాన్ని అట్లనే సెగ్రిగేటెడ్ ఫామ్లో పెట్టి దాంట్లో మనము కొంచెం చిన్న ఇనాక్యులం కానీ ఏదైనా వేసుకుని చేసుకోగలిగితే ఒక 15 డేస్లో అది ఎరువుగా మారుతుంది. చిన్న ఎంత ఒక 10x3 ఫీట్ బాల్కనీ ఉన్నా కూడా అక్కడ మన ఇంట్లో ఉన్న మొక్కలకే మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఎందుకంటే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మనం ఇంట్లో, ఇంక్లూడింగ్ నేను కూడా, కొంటూ ఉంటాం మాన్యూర్. అలా కొనకుండా మనం వేస్ట్ టు వండర్స్, వేస్ట్ టు వెల్త్గా మార్చుకునే ఉద్దేశంతోనే మేము ఈ స్టాల్ పెట్టాము. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్లో వాటిలో ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది, వాకర్స్ వస్తారు, సండే కొంచెం పార్క్స్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేస్తే ఒక థాట్ అనేది వాళ్ళకి వస్తుంది కదా మైండ్లో, ఇదేంటి అని ఇంట్రెస్ట్తో వచ్చి అడుగుతారు. సో పిల్లలకు కూడా చాలా ఈ చిన్న చిన్న బిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవి చూసి రావడం జరిగింది. మమ్మల్ని అడిగారు ఈ కలర్స్ ఏంటి, కోడింగ్ ఏంటి అని. సో మేము పిల్లలకు కూడా చెప్పాము గ్రీన్లో తడి చెత్త వేయాలి, బ్లూలో పొడి చెత్త వేయాలి, పేపర్ ప్లాస్టిక్ మెటల్ ఇవన్నీ వేయాలి, రెడ్లో హజార్డియస్ వేస్ట్, మెడికల్ వేస్ట్, ఇంట్లో శానిటరీ ప్యాడ్స్ అలాంటివి వేయాలి. అండ్ ఇది రెసిడ్యువల్ వేస్ట్ అంటే సిఎండి వేస్ట్. ఇప్పుడు ఏదైనా టాయిలెట్ రిపేర్ చేసి మనం మిగిలిపోయినవి ఎక్కడ పడేయాలో తెలియదు, అది దాంట్లో వేయాలి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కోడింగ్స్ ఉంటాయి,
అండ్ మనకి హైదరాబాద్ లిమిట్స్లో జిహెచ్ఎంసీ లిమిట్స్లో సిఎండి వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ టోల్ ఫ్రీ నెంబరు అలా కూడా ప్రొవిజన్ ఉంది. సో ఇవన్నీ తెలియని వాళ్ళకి సెన్సిటైజ్ చేసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేద్దామని మేము ఈ రిజోవినేట్ అకేషన్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది వావ్ ద్వారా వేస్ట్ నుంచి అద్భుతమైనగా మన అంటే ఎరువు తయారు చేసుకోవడం కావచ్చు, ఎలా వేస్ట్ ఫ్రీగా లీవ్ చేయొచ్చు అన్న విషయాన్ని తెలియజేసేందుకే ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేసామని చెప్తున్నారు దీని నిర్వాహకులు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.